फ्रेंड्स वेलकम टू माय चैनल अंदर ने चाला बहुना मी रेसीपी तो वैसा अदे को कारम पोड़ी चेयबोना को कारम पोड़ी चेयर मुझे दाखिल कावास पदार्थ सारी चूदा को एंडमिर्ची जीलकर्र धनियालु इंडिकोपरी वेल्लुल्लि साल्ट उंटे सरपोदी ओके ना नैक्स्ट प्रासेस मुझे मुझे स्टवेको बाडी पेमी बाडी को हीटे ओके अभी बाडी हीटे इप्ड मैं दींट आई वेदा सरपोदी आई हीटन तरह मैं मुझे तीसपेना कदा एंडमिर्ची वेदा తర్వాత జీలకర్ర తీసుకున్నాం కదా జీలకర్ర పొడి వేసుకుంటాం తర్వాత ధనియాలు వేసి కొద్దిగా కలుపుకుందామండి కలుపుకొని ఇది మాడిపోకుండా వేయించి ప్లేట్ లోకి తీసుకుందామండి ఇలా వేయించుకొని ప్లేట్ లో తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషం పక్కన పెట్టేద్దాము ఎందుకంటే ఇది బాగా ఆరాలండి మనము కారం పొడి అన్నం కదా కారం పొడి చేసుకోవాలి మిక్సీలో వేయాలి కాబట్టి వేడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేస్తే బాగుండదు అందుకని దీన్ని కొద్దిగా 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఆరనిద్దాం ओके अं फाइव मिनट्स अब मन मिक् दी मिक् वेसा मिक् ఇలాగా మిక్సీ జార్ లో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఎండుకొబ్బరి ఉంది కదా దాన్ని వేసేద్దాము తర్వాత కొద్దిగా salt వేద్దామండి కొద్దిగా వేసుకోవాలి తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేస్తున్నానండి తర్వాత ఇదిగోండి వెల్లుల్లి రెప్పలు ఉన్నాయి కదా వీటిని కూడా నేను ఈ మిక్సీ జార్ లోనే వేసేస్తున్నానండి వేసి దీన్ని మనము కారం పొడి లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్ లో తీసి పెట్టుకుందాము చూస్తున్నారు కదండి ఇలాగా బౌల్ లో తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఓకేనా నాకు ఇంత ఆయిల్ పడుతుంది కొద్దిగా హీట్ ఎక్కేద్దామండి ఆయిల్ ని ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ ఎగ్స్ ఉన్నాయి కదా వీటిని ఇలాగా బౌల్ లో తీసుకుందామండి ఇలాగే ఎగ్స్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలండి ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఎగ్స్ ఉంది కదా ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేద్దాము ఓకేనా వేసేసి వెంటనే కలపకూడదండి ఒక 1 నిమిషం అలా ఉందాము 1 నిమిషం అయిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా ఇలా కలుపుకుందామండి కొంచెం కలగా मरी चिंचिन्न पीसल का काकुंडा इलागा चिंचिन्न मुक्कल का उंडाली मरी पीसल का अयिपोकूडदु कदा इला कलुपुतुन्नामु चूस्तारु कदा इलागा कलुपुकोवाली कोद्दिगा मुक्क अनेदि इला उंडाली इलागा कलुपुकोवाली कोद्दिगा गुड्डुनि वेगनिद्दामंडि चूस्तारु कदा इलागा वेयिंचुकोवाली ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా salt వేద్దాం మనము ఆల్్రెడీ కారం పొడిలో salt వేసామండి అందుకని చూసుకొని వేసుకుందాము నేనైతే కొద్దిగా వేస్తున్నాను మరి ఉప్పుగా ఉంటది తినలేం కదా చూసుకోండి ఇదిగోండి అంతైతే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే కరివేపాకు తీసుకున్నానండి అది మీ చాయిస్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు నేను మంచిగా ఫ్లేవర్ వస్తుందని చెప్పి నేను కొద్దిగా కరివేపాకు వాడుతున్నాను మీకు గనుక నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఓకేనా వేసి ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా వేయించుకుందాం ఇలా వేగాలండి మనకి సరేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కవని కొద్దిగా సిమ్ లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి ఉంది కదండి దీని కూడా దీంట్లో వేసేద్దాము వేసేసి మరీ మాడిపోయే వరకు వేయించకూడదండి ఎందుకంటే మనం ఆల్్రెడీ కారం పొడిలో ఉన్న వాటన్నిటిని కూడా
వేయించేసుకున్నాం మరీ మాడిపోవాల్సిన అవసరం లేదండి వేసిన వెంటనే ఇలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఓకే స్టవ్ ఆఫ్ చేసి మిని సర్వింగ్ బౌల్ లో తీసుకోవచ్చుండి ఓకే స్టవ్ ఆఫ్ చేసుకుంటాము ఓకేనండి మనకి రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే కోడిగుడ్డు కారం పొడి రెడీ అయిపోయిందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎందుకంటే వేడి వేడి అన్నంలో వేసుకుంటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్